చివరిలో దేవుడు ఈ సృష్టిని అంతా తన మాట ద్వారా ఎలా కలుగ చేసాడో తెలుసుకున్నాం. అయితే దేవుడు ఈ సృష్టిని అంతా కూడా 5 దినములలో కలుగ చేసి 6వ దినమున తనకి ఎంతో ఇష్టమైన ఆదాముని తన చేతులతో తయారు చేసాడు. అలాగే ఆదాము ఒంటరిగా ఉన్నాడని ఆదాముకి తోడుగా హవ్వను కూడా దేవుడు తయారు చేసాడు. వారిద్దరూ సంతోషంగా ఉండడానికి దేవుడు ఇంకా ఏం చేసాడో తెలుసా? తూర్పు వైపున ఏదేనులో ఒక అందమైన తోటను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజు మనం ఆ అందమైన తోట గురించి తెలుసుకుందాం. తూర్పు వైపున ఏదేనులో ఉన్న ఆ అందమైన తోటలో చాలా రకాల చెట్లు ఉండేవి. అయితే ఆ చెట్లన్నిటికీ నీళ్లు అవసరం కదా, అందుకని దేవుడు ఒక నదిని కూడా ఏర్పాటు చేశాడు. ఆ తోటలో ఉన్న చెట్లు ఎలా ఉండేవో తెలుసా? చూడడానికి చాలా అందంగా ఉండేవి. ఆ చెట్లకు కాసే పండ్లు కూడా చూడగానే తినాలనిపించేలా ఉండేవి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండేవి. అయితే ఇంత అందమైన తోటలో దేవుడు ఆదాముని ఇంకా హవ్వని ఉంచాడు. అయితే దేవుడు ఆదాముని హవ్వని తన దగ్గరకు పిలుచుకొని వారితో ఒక మాటను చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? మీరు ఈ తోటలో ఉన్న అన్ని చెట్లకు కాసే పండ్లను హ్యాపీగా తినొచ్చు. అయితే ఈ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు పండ్లను మాత్రం మీరు అస్సలే తినకూడదు, వాటిని ముట్టుకోకూడదు, వాటి వైపు చూడకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. మీరు ఒకవేళ వాటిని తింటే వెంటనే చనిపోతారు అని దేవుడు ఆదాముకి హవ్వకి చెప్పాడు. ఆ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు పేరు ఏంటో తెలుసా? మంచి చెడులను తెలిపే వృక్షము. దానినే జీవవృక్షము అని కూడా అనవచ్చు. అయితే దేవుడు ఆదాముకి హవ్వకి ఆ మాట చెప్పిన రోజు నుండి ఎప్పుడూ కూడా వారు ఆ చెట్టు వైపు చూడలేదు, ఆ చెట్టు యొక్క పండ్లను తినాలి అని అనుకోలేదు. అలా చాలా రోజులు వాళ్ళు ఆ తోటలో సంతోషంగా ఉంటూ ఆ తోటలో ఉన్న అన్ని చెట్లకు కాసే పండ్లను హ్యాపీగా తింటూ ఉండేవారు. అలా చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఏమైందో తెలుసా? హవ్వ ఆ తోటలో ఒక దగ్గర ఉన్నప్పుడు హవ్వ దగ్గరికి ఒక సర్పము వచ్చి మాట్లాడింది. సర్పము అంటే పాము హవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడింది. పాము ఎలా మాట్లాడింది అనుకుంటున్నారా? దేవుడు ఈ భూజంతువులన్నిటికీ కానీ పాముకి కానీ మాట్లాడే శక్తిని ఇవ్వలేదు. అయితే పాముని ఎవరో మాట్లాడించేలా చేశారు. అది ఎవరంటే సాతాను పాములో ప్రవేశించి పాములో నుంచి హవ్వతో మాట్లాడింది. ఈ సాతాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టింది, సాతానికి అంత శక్తి ఎలా వచ్చింది అనే విషయాన్ని నేను స్టోరీ 1లో చెప్పాను. అయితే ఈ సాతాను పాములో నుంచి హవ్వతో మాట్లాడింది. ఏమని మాట్లాడిందో తెలుసా? ఇది నిజమేనా? ఈ తోట చెట్లలో ఏ చెట్టు పండ్లనైనా దేవుడు మిమ్మల్ని తినవద్దని చెప్పాడా అని అడిగింది. అందుకు హవ్వ ఏమన్నదంటే, ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల యొక్క పండ్లను మేము హ్యాపీగా తినొచ్చు, అయితే ఈ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు పండ్లను మాత్రం దేవుడు మమ్మల్ని తినవద్దని చెప్పాడు. అలా తింటే చచ్చిపోతారని కూడా దేవుడు మాకు చెప్పాడు అని హవ్వ పాముతో చెప్పింది. అందుకు పాము ఏమన్నదంటే, అస్సలు మీరు చావనే చావరు, ఆ పండ్లు చాలా రుచిగా ఉంటాయి, మీరు ఎప్పుడైతే ఆ పండ్లను తింటారో అప్పుడు మీ కన్నులు తెరవబడి మీరు కూడా దేవతల వలె మారిపోతారు అని హవ్వతో చెప్పింది. వెంటనే హవ్వకి ఆ చెట్టు యొక్క పండ్లను తినాలనే ఆశ కలిగింది.
హవ్వా ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలిపి ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఆ చెట్టు యొక్క పండ్లు హవ్వకి చాలా అందంగా కనిపించాయి। మిగతా తోటలో ఉన్న చెట్ల పండ్ల కంటే ఆ చెట్టు యొక్క పండ్లు చాలా రుచిగా ఉంటాయి అనిపించింది। ఇంకా పాము చెప్పిన మాటకు లోబడి దేవుని మాటను లెక్క చేయకుండా హవ్వ ఆ చెట్టు యొక్క పండ్లను తీసుకొని కొన్నింటిని తిని ఇంకా కొన్ని పండ్లను ఆదాము కోసం తీసుకొని వెళ్ళింది। ఆదాము దగ్గరికి వెళ్లి ఆ పండ్లను ఆదాముకి ఇచ్చి ఆదాము కూడా తినేలా చేసింది। ఎప్పుడైతే వారు ఆ పండ్లను తిన్నారో వెంటనే వారి కళ్ళు తెరవబడి వారికి ఒక విషయం అర్థమైంది। ఏం అర్థమైందో తెలుసా? మేము దిగంబరులుగా ఉన్నాము, మా వంటి మీద బట్టలు లేవు అని వారికి అర్థమైంది। అప్పటి వరకు వారికి ఆ విషయం ఎందుకు అర్థం కాలేదంటే దేవుడు ఆదాముని హవ్వని చిన్న పిల్లల మనస్తత్వంతో తయారు చేశాడు। వారికి అప్పటి వరకు ఏ మంచి చెడులు తెలియవు, ఏ పాపము కూడా తెలియదు। అయితే ఆ పండ్లు తిన్న తర్వాత వారికి మంచి చెడులు అన్నీ అర్థమైపోయాయి। వెంటనే వారు సిగ్గుతో చెట్ల చాటున దాక్కున్నారు, అంజూరపు ఆకులను కుట్టుకొని వారి వంటి మీద కప్పుకున్నారు। ఆ తరువాత కాసేపటికి ఆ తోటలోకి దేవుడు వచ్చాడు। దేవుడు ఆ తోటలోకి ఎప్పుడు వచ్చినా ఆదాము హవ్వలు చాలా సంతోషంగా దేవునికి కనిపించేవాళ్ళు। కానీ ఆ రోజు ఏమైందంటే వారు చెట్ల చాటున దాచుకొని దేవునికి కనపడకుండా ఉన్నారు। దేవుడు వారి కోసం ఎదురు చూసి చాలాసేపటి వరకు వారు కనిపించకపోయేసరికి ఆదాము నీవెక్కడున్నావు అని దేవుడు ఆదాముని పిలిచాడు। అయితే ఆదాము మేము దిగంబరులుగా ఉన్నాము అని చెట్టు చాటును అయితే ఆదాము మేము దిగంబరులుగా ఉన్నాము నీ ముందుకు రాలేము అని చెట్టు చాటు నుండి దేవునితో చెప్పాడు। వెంటనే దేవుడు ఆదాము ఈ విషయాలన్నీ మీకు చెప్పిన వాళ్ళు ఎవరు? నేను మీకు తినవద్దని ఆజ్ఞాపించిన ఆ చెట్టు యొక్క పండ్లను నువ్వు తిన్నావా అని దేవుడు అడిగాడు। అందుకు ఆదాము ఏమన్నాడంటే నీవు నాకు తోడుగా ఇచ్చిన ఈ హవ్వనే ఆ చెట్టు యొక్క పండ్లను తీసుకొని వచ్చి నన్ను తినమని చెప్పింది అని చెప్పాడు। ఆదాము అలా చెప్పగానే హవ్వ కూడా ఏమని చెప్పిందో తెలుసా? సర్పము నా దగ్గరకు వచ్చి నన్ను మోసం చేసి ఆ పండ్లను తినేలా చేసింది అని దేవునితో చెప్పింది। అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది। దేవుడు వారికి చెప్పిన మాటను ఇచ్చిన ఆజ్ఞను వారు అస్సలే లెక్క చేయలేదు। దేవుడు తినవద్దని చెప్పిన ఆ పండ్లను వారు తిని వారు దేవుని యొక్క కోపానికి గురయ్యారు। దేవుడు మాత్రం వాళ్ళను చాలా ఇష్టంగా తయారు చేశాడు, కానీ వారు దేవునికి విరుద్ధమైన పని చేసి దేవుని చేత ఆ ఏదేను తోటలో నుంచి శపించబడిన వారై బయటికి వెళ్ళిపోయారు। వారు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారో, ఏం చేశారో, ఎలా జీవించారో మనం నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం। ఈరోజు ప్రశ్న, దేవుడు ఆ తోట మధ్యలో ఉంచిన ఆ చెట్టు పేరు ఏమిటి? ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ స్టోరీతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్।